ఇంట్లో ఆ పని చేస్తూ అడ్డంగా పోలీసులకి దొరికిపోయిన షణ్ముఖ జస్వంత్ ఇప్పుడు ఊచలు లెక్క పెడుతూ ఉన్నాడు. బేడీలు వేసుకుంటూ షణ్ముఖ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టినప్పుడు తన కుటుంబంలో ఒకరైన తన అన్నయ్య సంపత్ ఎంతలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అప్పుడే అందరికి సంపత్ వివరాలు కూడా తెలుస్తూ వచ్చేసాయి. సంపత్ గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నారని, ఆ అమ్మాయి కూడా దీప్తి సురేన షణ్ముఖ జస్వంత్లకి ఎంతో క్లోజ్ అంటూ కూడా కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కూల్ గా ఉన్న ఫ్యామిలీలో షణ్ముఖ జస్వంత్ ఎన్నో తప్పులు చేస్తూ కనిపించేశాడు. అందులో ఒక తప్పు షణ్ముఖ జస్వంత్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసుల చేతిలో ఆల్రెడీ ఇరుక్కున్నాడు. తర్వాత ఇంకా పోలీసుల జోలికి వెళ్లేదే లేదు అనుకున్నప్పటికీ హఠాత్తుగా పోలీసులు షణ్ముఖ జస్వంత్ ఇంట్లో చొరపడగా షణ్ముఖ్ అండ్ తన బ్రదర్ ఇద్దరు కలిసి గంజాయి తాగుతూ కనిపించేశారు. అసలు పోలీసులు షణ్ముఖ్ ఇంట్లోకి వెళ్లడానికి కారణాలు వివరాలు బయటికి లాగుతూ కనిపించేశారు. అది షణ్ముఖ్ జస్వంత్ అన్నయ్య గర్ల్ ఫ్రెండ్. ఆ అమ్మాయితో ఎన్నో ఏళ్ళుగా ప్రేమలో ఉండడమే కాదు పెళ్లి చేసుకుంటాడు అని ఆశపడినప్పటికీ ఆ అమ్మాయిని పక్కన పెట్టి సంపత్ వేరే అమ్మాయితో పెళ్లి పెట్టలేకడంతో ఆ అమ్మాయి సంపత్ పైన కేసుని నమోదు చేసింది. ఇక పోలీసులు వాళ్ళని తీసుకుని వెళ్దాం అనుకునే లోపల షణ్ముఖ్ జస్వంత్ కూడా తన అన్నయ్యతో కలిసి గంజాయి ఇంట్లో తాగుతూ కనిపించాడు. అయితే గంజాయి అనేది చాలా నేరమైన విషయం తెలిసింది. ఆ భాగంగా ఇక షణ్ముఖ్ తో పాటు తన అన్నయ్యని కూడా కేసుకి నమోదు చేయడానికి బేడీలు వేసి తీసుకుని వెళ్లిపోయారు.